దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనం. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన యొచ్చు బహుమానము జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఆయన రక్షణ గలవాడు. మన దేవుని దగ్గర మనల్ని రక్షించే ఆ గొప్పతనం ఉంది. ఆయన మాత్రమే రక్షించగలడు. ఈ లోకంలో మరి ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. తర్వాత ఆయన ఇచ్చే బహుమానం అది ఆయన దగ్గరే ఉంది. ఆయన గొప్ప బహుమానం తీసుకొని వస్తున్నారు మన దగ్గరికి. ఆయన ఇచ్చే బహుమానం లాంటి బహుమానం ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు. ఈ బహుమానాలు ఏవి ఆయన ఇచ్చే బహుమానానికి సాటి రావు. మూడవది, ఆయన ఇచ్చు జీతం తీసుకొని ఆయన వస్తున్నారు. ప్రతి వానికి వాణి క్రియల చెప్పున జీతం ఇవ్వటానికి సిద్ధపరిచి ఉంచాడు. ఆ జీతం తీసుకొని వస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమ, ఈ మూడు తీసుకొని మన దగ్గరికి వస్తున్నారు ఆయన. ఒకటి, మనకు రక్షణ తీసుకొని వస్తున్నారు. రెండు, మన కొరకు బహుమానం తీసుకొని వస్తున్నారు. మూడు, మన కొరకు జీతం తీసుకొని వస్తున్నారు. అయితే వస్తున్న దేవుడు ఈ మూడు మనకి ఇవ్వబోతున్నారు. వింటున్న ప్రియ దైవ జనాంగమ, మిమ్మల్ని ఆయన రక్షించబోతున్నాడు. మీరున్న కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి మిమ్మల్ని రక్షించబోతున్నాడు. ఆయన మీకు గొప్ప బహుమతులు ఇవ్వబోతున్నాడు. మీరు చేస్తున్న భక్తికి, మీ మంచితనానికి, మీ ఓర్పుకు, మీ సహనానికి మంచి బహుమానం తీసుకొని వస్తున్నాడు. మీకు జీతం కూడా తీసుకొని వస్తున్నాడు. జీతం ఎందుకంటే మనం పడిన కష్టానికి, మనం చేసిన ప్రార్థనలకు, మన ఉపవాసాలకు, మన కన్నీళ్లకు, వీటన్నిటికీ, అంత మాత్రమే కాదు మనం చేసిన సత్కార్యాలకు, వీటన్నిటికీ జీతం తీసుకొని వస్తున్నారు. కనుక ఈ మూడు తీసుకొని వస్తున్నారు ఆయన. ధైర్యంగా ఉండండి. ప్రస్తుతం ఈ కష్టాలు ఎన్న తగినవి కావు. మన దేవుడు వీటన్నిటినీ మైమరిపిస్తాడు. మనం నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో చూస్తే 7వ వచనంలో ఆయనే మాట్లాడుతున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాను, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు కూడా నేను విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉంది. నేను ఈ ఐగుప్తుల చేతుల్లో నుండి వారిని విడిపించుటకు విశాలమైన మంచి దేశం అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించటానికి ఇదిగో దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే ఆయన దిగి వచ్చే దేవుడు. ఎందుకు దిగి వచ్చాడు? వారి బాధలు చూచాడు. బాధలు తట్టుకోలేక వారు పెట్టిన మొరలు విన్నాడు. ఆయన ఎంత దుఃఖంతో వారు ఉన్నారో అదంతా ఆయనకి తెలిసింది. వారిని విడిపిద్దాం, మంచి పరిస్థితుల్లోనికి వారిని నడిపిద్దాం, వారి జీవితాల్లో పాలు తేనెలు ప్రవహించేటట్టు చేద్దాం అని వారి కోసం దిగి వచ్చాడు. ఆ రోజున ఇప్పుడు వాగ్దానం వింటున్న మీకోసం, నా కోసం, మన కోసం ఆయన దిగి రాబోతున్నారు. ఇంకా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బెతెస్దా కోనేరు అనే కోనేరు కనబడుతుంది. ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి కుంటివారు, గురుడ్డివారు, ఊచకాల చేతులు కలిగిన వారు, అన్ని రకాల బలహీనతలు కలిగిన వారు ఆ కోనేటి చుట్టూ పడి ఉన్నారు. కారణం ఏంటంటే ప్రతిరోజు తెల్లవారుజామున దేవదూత ఆ కోనేటిలోకి దిగి వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీళ్లు కదిలించడం జరుగుతుంది. ఆ నీళ్లు కదిలిక చూచి ఎవడు ముందు దాంట్లో దిగుతాడో వాడికి ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా వాడు తక్షణం స్వస్థత పొందుతాడు. అయితే అలా రోజుకొకడు స్వస్థత పొంది అక్కడ నుండి ఆనందంగా వెళుతున్నాడు. ఆ కోనేటి దగ్గరికి ఒకడు వచ్చాడు. పాపం 38 ఏళ్ళు అయింది, స్వస్థత లేదు. రోజు పడుతున్నాడు కానీ స్వస్థత లేకుండానే మళ్ళీ నిరాశగా పైకెక్కుతున్నాడు. అలా ప్రతిరోజు, నెల, సంవత్సరం
మూడు సంవత్సరాలు 38 సంవత్సరాలు బాబా ఎంత ఊర్పు ఎంత సహనం అయినా కోనేటిని వదిలిపెట్టి వెళ్ళ ప్రార్థన మాల్ల దేవుణ్ణి విడిచిపెట్టల దేవుని సన్నిధిని విడిచిపెట్టల అలాగే ఇన్నాళ్ళు పొందకపోయినా ఏమో రేపు పొందుతానేమో అనే నిరీక్షణ వదిలిపెట్టల నిరీక్షణతో అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇన్నాళ్ళు పొందకపోయినా రేపు పొందుతానేమో ఎంత ఊర్పండి ఎంత సహనం ఎంత గొప్ప నిరీక్షణ ఆ నిరీక్షణతో అన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న అతగాని కోసం ఆ కోనేటి వద్దకు నడుచుకొని వచ్చేసరి యేసయ్య నడుచుకొని వచ్చిన యేసయ్య వెంటనే అంటున్నారు స్వస్థత పడగొరుచున్నావా కనికరపడ్డాడు ఆ వ్యక్తి మీద స్వస్థత పడగొరుచున్నావంటే అయ్యా స్వస్థత పొందాలనుకుంటున్నానయ్యా అయితే లేచిది పరిపెత్తుకున్నాడు అన్నారాయన తక్షణం ఆ క్షణమే వాడు దిక్కున లేచాడు పరిపెత్తుకొని కోనేటి చుట్టూ పరిగెత్తడం ప్రారంభించాడు ఎంత అద్భుతం ప్రియ దైవ జనాంగమా మీ కష్టం చూచాడాయన మీ కన్నీళ్లు చూచాడాయన మీ ఊర్పును కూడా చూచాడు మీ నిరీక్షణ చూచాడు ఇన్నాళ్ళు కార్యం జరగకపోయినా ఇంకా రేపు చూస్తానేమో ఇవాళ చూస్తానేమో రేపు చూస్తానేమో అనుకుంటూ మీరు దేవుని కార్యం కొరకు విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు కదా మీకోసం నాకోసం మన యేసయ్య అలనాడు కొనేటి వద్దకు నడిచి వచ్చిన యేసయ్య ఈ రోజున మన కోసం ఆయన నడిచి రాబోతున్నారు ఆయన దగ్గర రక్షణ ఉంది మనల్ని రక్షించబోతున్నారు ఆయన దగ్గర బహుమానాలు ఉన్నాయి మన భక్తికి మన ఊర్పుకి బహుమానాలు ఇవ్వబోతున్నాడు ఆయన దగ్గర జీతం ఉంది మనం చేసిన భక్తి అంతటికి ఉపవాసాలకు తగిన జీతం ఆయన ఇవ్వబోతున్నాడు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఇతరు చూడండి మంచి దేవుడు మంచి కార్యాలు వింటున్న మనందరి జీవితంలో చేయటానికి మన కోసం ఆయన దిగి రాబోతున్నాడు మన కోసం నడిచి రాబోతున్నారు నడిచొస్తున్న యేసయ్యని బట్టి మనం ఆనందిద్దాం పరవశిద్దాం ఈ వాగ్దానం మనందరి పట్ల నిశ్చయంగా నెరవేరునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా మీరు దిగి వచ్చే దేవుడివి నడిచి వచ్చే దేవుడివి దయచేసి ఎంతో బాధలతో కష్టాలతో కన్నీళ్లతో అయ్యా నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో ప్రార్థనలో భక్తిలో ఎదురు చూస్తున్న నీ ప్రియబిడల కొరకు దయచేసి మీరు దిగి వచ్చి వారికి బహుమతులు ఇవ్వండి వారిని రక్షించండి వారికి జీతమిచ్చి వారిని ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ